మెదక్ జిల్లా రామయ్యంపేటలో ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మరియు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ఉద్యోగ శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉద్యోగార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగాలకు యువత బాగా కష్టపడి ఉద్యోగాలు సాధించాలని అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు దేశపతి శ్రీనివాస్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాదే చంద్రం, మున్సిపల్ కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, దేమే యాదగిరి, ఏఎస్పీ బాలస్వామి, డిఎస్పీ యాదగిరి రెడ్డి, సిఐ చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. చేసిన ఉద్యమంలో నేను సైతం ఒక భాగస్వామ్యమే జయశంకర్ సార్ నన్ను గుర్తించింది. కేసీఆర్ సార్ కూడా నన్ను గుర్తించి ఒక బిడ్డలాగా చూసుకున్నా కూడా మరి ఈ స్థాయి వరకు తీసుకొచ్చిందంటే నిజంగా తెలంగాణ ఉద్యమ మా ప్రజలిచ్చిన దీవెన, మీరందరిచ్చిన దీవెన, కేసీఆర్ సార్ ఇచ్చిన దీవెన. ఆ రాష్ట్రంలో అందరూ బాగుండాలి. ఈ రాష్ట్రం తెచ్చుకున్నాం మనం, ఎవరి చేతుల్లో పెట్టద్దు అని చెప్పేసి ప్రజలు కూడా గౌరవ కేసీఆర్ గారు ఉద్యమకారులు కాబట్టి ఉద్యమకారుల చేతులు పెట్టడం వల్ల ఈ రోజు గ్రామంలో 24 గంటల కరెంట్ వస్తుంది, చెరువులు బాగున్నాయి. మీరు చెరువు మీద స్టోరీ తెలుసుకోవాలి. గతంలో ఒక స్పీచెస్ ఇచ్చేవాళ్ళం, మేము కూడా నేర్చుకోవాలి. ఉద్యమం జరుగుతున్న సందర్భంలో జయశంకర్ సార్ దగ్గర ఒక గంట కూర్చుంటే ఉద్యమకారులు మనం అయిపోతాం. ఆ చరిత్ర తెలుస్తుంది మనకు. ఒక చెరువు గురించి చెప్పేవాళ్ళు, ఒక ఊర్లో ఒక చెరువు బాగుంటే ఆ చెరువు కింద ఊరు బతుకుతుంది. చెరువు కింద ఊరు ఎట్లా బతుకుతుంది అంటే పంట పొలాలు రక్షించబడతాయి, గొల్ల కాపర్లు గొర్రెలను నీళ్లు తాగించుకుంటారు, రజకులు బతుకుతారు, కుమ్మరి బతుకుతారు, కమ్మరి బతుకుతారు, ఊరంతా వైశ్యులు బతుకుతారు, కిరాణా షాప్ అంటే ఎవ్రీథింగ్ కూడా చెరువు మీద ఆధారపడి ఉండే మన తెలంగాణ రాష్ట్రాన్ని, లక్షలాది చెరువులు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర పాలకులు వచ్చి చెరువులను ధ్వంసం చేసేసి, చెరువులో నీళ్లు లేకుండా చేసి, చుక్క బొట్టులు చెరువులకు మళ్లించకుండా చేసి, మనకి ఇబ్బంది గురి చేసి చెరువులు కనుమరుగైన సందర్భంలో ఊర్లలో కులవృత్తులన్నీ కూడా కుంటుబడిపోయి ఎక్కడ వాళ్ళు అక్కడ వలసలు పోయే పరిస్థితి వచ్చిన సందర్భంలో తెలంగాణ రాష్ట్రం అవగాహన చేసుకోవాల్సిన ఏమిటి, అర్థం చేసుకోవాల్సిన ఏమిటి, వీటన్నిటి పట్ల స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. కనుక వెల్ ప్లాన్ ఈజ్ హాఫ్ దట్. మీరు మంచి ప్రణాళిక వేసుకున్నారనుకోండి సగం విజయం సాధించినట్టే. మనందరిలో ఒకే రకమైన శక్తులు ఉంటాయి. మన చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో మొదటి 2 బెంచీలు క్లెవర్, మధ్యలో యావరేజ్, చివరన మొద్దులు అని పేరు పడ్డ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎవరు పుట్టుకతో మొద్దులు కాదు. ఎవరికి కూడా పుట్టుకతో తక్కువ శక్తి ఎక్కువ శక్తి ఉండదు. చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల, వాళ్ళకు అందరి వచ్చిన అవకాశాల వల్ల, వాతావరణం వల్ల, వాళ్ళ మానసికత వల్ల, వాళ్ళ ఆసక్తుల వల్ల, వాళ్ళ కృషి వల్ల లేదా కృషి లేకపోవటం వల్ల, ఈ అనేక కారణాల వల్ల కొన్ని రావటం కొన్ని రాకపోవటం జరుగుతుంది. ఉదాహరణ నా విషయమే, చాలా మంది ఏదైనా పాస్ అయిపోయి సర్టిఫికేట్ రాగానే నా స్టడీస్ అయిపోయినాయి సార్ అంటూ, స్టడీస్ ఎప్పటికీ అయిపోవు. స్టడీస్ అనేవి నెవర్ ఎండింగ్, చదువుతూనే ఉంటాం, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూనే ఉంటాం. రెండింటి గురించే చదువుతాం మనం, ఒకటి ప్రకృతి శాస్త్రాలు, రెండు సామాజిక శాస్త్రాలు. మొత్తం